మేదక్ జిల్లా రామయ్యంపేటలో ఏబీవీపీ 73వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను స్థానిక సిద్దిపేట చౌరస్తాలో స్వామి వివేకానంద విగ్రహం ముందు జెండా ఎగురవేసి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఏబీవీపీ నాయకులు. అనంతరం వారు మాట్లాడుతూ, ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జాతీయ విద్యా దినోత్సవంగా ప్రకటించడం జరిగిందని, తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ఏబీవీపీ పనిచేస్తుందన్నారు. ఏబీవీపీ ఎప్పుడు కూడా విద్యార్థుల పక్షాన నిలబడుతూ విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓంకార్, శశికాంత్, రమేష్, మాణిక్, శంకర్, బాను, సతీష్, ప్రశాంత్, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నరాంతక నక్సలైట్లు సమ్ముఖస్తున్న రోజులలో, అలాగే యువత అంతా పెన్నుని వదిలేసి గన్నును పట్టుకుంటున్నటువంటి ఒక రోజులలో, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేది ఓం ప్రకాష్ బిర్లా అనే ఒక కెమిస్ట్రీ ప్రొఫెసర్ ద్వారా ఢిల్లీ యూనివర్సిటీలో 1949లో స్థాపించడం జరిగింది. మన యొక్క భారతదేశంలోని యువత దేశ సమైక్యతను చాటాలని, అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడు గూడు గుడ్డ వైద్యం అందించాలనే ఒక ఉద్దేశంతో ఏబీవీపీని స్థాపించడం జరిగింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 73 సంవత్సరాల చరిత్రలో ఎంతోమంది విద్యార్థి నాయకులను పొడగొట్టుకున్నా కానీ ఇంతవరకు భావజాలాన్ని మాత్రం, జాతీయవాదాన్ని మాత్రం మర్చిపోలేదు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేది ఈరోజు ఒక ఢిల్లీ యూనివర్సిటీలో స్టార్ట్ అయ్యి అటక్ నుంచి కటక్ వరకు, కాశీ నుంచి కన్యాకుమారి వరకు నలుమూలల జాతీయవాదాన్ని వ్యాపించింది. 73వ ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నేషనల్ స్టూడెంట్గా ప్రకటించారు. ఎందుకంటే ఆ రోజు 1949 జూలై 9వ తేదీన నలుగురితో ప్రారంభించిన ఏబీవీపీ యాక్టివిటీ ఈరోజు ప్రపంచంలో అత్యధిక పెద్ద ఆర్గనైజేషన్గా పనిచేస్తుంది. ఇది ఎంతోమంది కార్యకర్తలని, నాయకుల్ని పొడగొట్టినా సరే తన నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలను కూడా అర్పిస్తూ విద్యార్థి సమస్యలకు, దేశంలో భద్రతకు అండగా నిలుస్తుంది. స్టూడెంట్ అవేర్నెస్ పేరుతో విద్యకు దూరమైన విద్యార్థులకు పరిషత్ పాఠశాల అనే పేరుతో బస్తీలలో పరిషత్ పాఠశాలను ఏర్పాటు చేసి, అలాగే కరోనా పేషెంట్లకు దగ్గరుండి సేవలు అందించారు.